హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ అందరి ఫేవరెట్ ఢాబా స్టైల్ కాజు పనీర్ మసాలా. బటర్ నాన్, రోటీ నాన్ ఇలాంటి వాటితో ఢాబాల్లో కూర్చొని తింటుంటే ఆ రుచి ఆ అనుభవాన్ని చెప్పడానికి ఏ పేరు పెట్టగలం, అంత బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ మీకు ఢాబాల్లో స్టైల్ టేస్ట్ వస్తుంది. ఇది చాలా చాలా బాగుంటుంది, మీ అందరికీ నచ్చి తీరుతుంది, పక్కా కొలతలివి. లెట్ స్టార్ట్ కాజు పనీర్ మసాలా. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసి అందులో 1/2 కప్పు జీడిపప్పు వేసి ఎర్రగా వేపి తీసి పక్కన ఉంచుకోండి. యాక్చువల్గా జీడిపప్పు గుండ్లు అయితే చాలా బాగుంటాయి బద్దల కంటే, కుదిరితే అవే వాడుకోండి. తినేటప్పుడు కరకరలాడుతూ ఇంకా భలే ఉంటాయి. ఇప్పుడు ఇందులో మరో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోండి. మీకు నచ్చితే రెండోసారి ఆయిల్ వేసినప్పుడు బటర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపి తీరాలి. అప్పుడే కూరకి రుచి, మంచి టెక్స్చర్ వస్తుంది. ఉల్లిపాయలు సగం పైన వేగాక అప్పుడు 3 పచ్చిమిర్చి వేసి వేగనివ్వండి. అనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి తీరాలి. ఆ కలర్ వచ్చాక అప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, సాల్ట్, 1/2 టీ స్పూన్ విస్మై ఫుడ్ స్పెషల్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మసాలాలన్నింటినీ బాగా వేగనివ్వండి. మసాలాలు వేగాక 2 పెద్ద టొమాటోల పేస్ట్ వేసి టొమాటోలలోని నీరు ఇగిరిపోవాలి. అందాక వేపుకోండి. నీరు ఇగిరిపోయి నూనె పైకి తేలాక అప్పుడు 150 ml నీళ్లు పోసి బాగా కలుపుకొని గ్రేవీని చిక్కబడనివ్వండి. గ్రేవీ చిక్కబడుతుండగా 2 టేబుల్ స్పూన్ల చిలికిన పెరుగు వేసి మీడియం ఫ్లేమ్ మీద పెరుగుని బాగా కలుపుతూనే ఉండాలి కూరలో కలిసేంత వరకు. ఒకవేళ సరిగ్గా కలపలేదా కూరలో పెరుగు తరకల్లా మిగిలిపోతుందని గుర్తుంచుకోండి. పెరుగు బాగా కలిసిపోయాక అప్పుడు 1/2 కిలో పనీర్ క్యూబ్స్ వేసుకోండి. అలాగే ఫ్రైడ్ కాజు కూడా వేసి బాగా కలుపుకోండి. చాలా మంది పనీర్ని ఫ్రై చేయక్కర్లేదా, మీరు అలా వేసేశారు అని కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. యాక్చువల్గా ఫ్రై చేసిన పనీర్ వేస్తే ఫ్లేవర్స్ అంతగా పనీర్ పీల్చదు. పనీర్ వేసి 4-5 నిమిషాలు వేగనివ్వండి. ఇది వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోండి. కూరలో నుంచి ఆయిల్ పైకి తేలాక దింపేసి వేడి వేడిగా నాన్, చపాతీ, రోటీ ఇలాంటి వాటితో ఓసారి తిని చూడండి ఈ కొలతల్లో చేసిన కూరని. మీరు ఎప్పటికీ మర్చిపోలేరు దీని రుచిని, అంత బాగుంటుంది, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, మీరు ట్రై చేసిన రెసిపీ పిక్ని #విస్మై ఫుడ్ అని పెట్టడం మాత్రం మర్చిపోకండి.